ఎక్కడ ముందుకు రమ్మనం రేయ్ అటు ఇటు కదలకుండా ఉంచోవి ఎక్కడ ముగ్గురు వాళ్ళకి వేరే బొట్టు కాటికి పెట్టి పిలవాలా వీళ్ళంతా పెద్ద మనుషులు వీళ్ళకు పంచాయతీనా మీకేం పని పట లేదా ఊరుకోయా వెంకయ్య నా పిల్లని వదిలిపెడితే రేపు ఊళ్ళో నలుగురు నన్ను వేరేకి చూపించరు అలా అడుగు నా కొడుకు నీ కూతురు కలిసి ఈ ఊర్నే చెడగొడుతున్నారని ఇప్పటికే అంతా అనుకుంటున్నారయ్యా ఒరే నా పరువు తీయడానికే నువ్వు పుట్టావు కదరా నిన్ను ఇంటికి రా నీ పని చెప్తా ఏం పూజారి ఏం జరిగింది నిన్న ఉదయాన వీళ్ళు నలుగురు కోవలికి వచ్చారయ్యా అప్పుడే నేను దీపారాధన పూర్తి చేసి పల్లెములో 25 రూపాయలు పెట్టుకున్నాను ప్రసాదం కావాలని అడిగారు లోనికెళ్ళి తీసుకొచ్చేలోగా పల్లెవుతో పాటు ఎత్తుకుపోయారు పూజారి మన చెల్లెలు మాత్రమే తీశాం పల్లె రాచుడితే రదిలేశాం అది ఎవడు తీసుకున్నాడే ఏమిటా వెళ్ళి ఆళ్ళని అడుగో ఎప్పుడు చేసినా మమ్మల్నే తిడతారు ఎందుకు ఇదంతా మీకు తెలుసు గుళ్ళో దొంగతనం చేయడం తప్పని తెలియదా మీకు 25 రూపాయలు దొంగిలించడానికి మీకేముందిరా ఖర్చు దేవత అడి రాముడు రెండు సినిమాలు చూశాం దేవత చూశారా దేవుణ్ణి నేను నీకు చూపిస్తారా పదరా ఇంటికి ఇంటికేమిటా ఇంటికి ప్రతిసారి నువ్వు పంచాయతీ జరిగేటప్పుడు ఇంటికి తీసుకెళ్లి కొడతానని చెప్తావు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కొడతావా ముద్దెట్టుకుంటా ఎవరో తెలుసు కరెక్ట్ అయ్యా ఏదేమైనా ఇక్కడే జరగాలి ఆ రోజు ఈ విధంగానే నా పత్తి చేలో దూరి పత్తి అంతా ఎత్తుకుపోయినాయా ఓయ్ చెప్పేది పద్ధతిగా చెప్పవయ్యా పత్తి చేనుకు పిల్లలు ఎందుకయ్యా వెళ్తారు అదంతా నాకేం తెలుసు అవునో కాదో వాళ్ళని అడగండి ఎరా వాళ్ళ పత్తి చేనుకు మీరు వెళ్ళారా కాదు పత్తి చేను దాటితే మామిడి తోపు ఉంది అందుకు పత్తి చేనులోంచి వెళ్ళాం అక్కడ ఈయనలో ఇంకో ఆడ మనిషి అసహ్యంగా ఉన్నారు తిట్టారు వచ్చేసాం ఆడమనిషినా